हाई फ्रेंड्स वेलकम टू श्रीहर्ष कुकिंग चैनल नेनु मी सरिता इवाल्टी मन रेसिपी वच्ची काकरकाय तो ओक मंची रेसिपी चेसी चूपिस्तुन्नानु काबट्टी वीडियोनु स्किप चेयकुंडा चिवरि दाका चूस्तेने ई रेसिपी अनेदी कंप्लीट गा अर्थमवुतुंदी अंते कादंडी ई काकरकाय रेसिपी स्पेषालिटी एंतो तेलुसा ई काकरकाय वेपुनु ओक्कसारी चेसी पेट्टुकुंटे 20 टू 30 डेस अंटे ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా అంతే కాదండి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కి ఇంకా కొంతమంది చిన్న పిల్లల కడుపుల్లో నులిపురుగులతో బాధపడేవారు ఉంటారు అలాంటి వారు కంపల్సరీగా ఇలా కాకరకాయ ఫ్రై చేసుకొని 1 మంత్ వరకు ఉంటే డైలీ ఒక 4-5 పీసెస్ తినడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులు కూడా ఈ కాకరకాయ చేదుకు కంప్లీట్ గా చనిపోతాయి వీలకే కాదండి ప్రతి ఒక్కరికి కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ కాకరకాయ వేపుడు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి కాకరకాయ వేపుడు చేయడానికి నేను ఒక 1/2 కేజీ వరకు కాకరకాయలను తీసుకుంటున్నాను 1/2 కేజీ కాకరకాయను ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి దీనిపైన ఉన్న పొట్టునంతా లైట్ గా తీసేసి పెట్టుకోండి ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దీన్ని ఒకసారి వాటర్ తో కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత ఈ కాకరకాయలను రౌండ్ గా ముక్కలుగా కట్ చేసుకోండి అయితే ఈ పీసెస్ మరీ సన్నగా మరీ కొంచెం మందంగా కాకుండా మీడియంగా ఇలా కొంచెం థిక్ గా ఉండేటట్టు కట్ చేసుకోండి దీని లోపల గింజ గువ్వము ఏమీ తీయొద్దండి అలాగే రౌండ్ గా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి అయితే దీంట్లో తడి ఉంటుంది కదా తడి ఉంటే 1 మంత్ వరకు నిల్వ ఉండదు కాబట్టి ఇవి కంప్లీట్ గా డ్రై అయిపోవాలి దీని కోసం ఒక కాటన్ క్లాత్ ను పర్చుకొని ఈ కాకరకాయ ముక్కలను ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఒక 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద కాని లేదా మీకు ఇంట్లో గుమ్మం వద్ద ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో కూడా ఒక 10 నిమిషాల పాటు పెట్టుకోవడం వల్ల కంప్లీట్ గా డ్రై అయిపోతాయి చూశారు కదా ఇలా ఒక 50 నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలు కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ మాత్రం తడి ఉన్నా ఇవి 1 మంత్ వరకు నిల్వ ఉండదండి కాబట్టి కంప్లీట్ గా డ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు పట్టినన్ని అందులో వేసుకొని లో ఫ్లేమ్ కు టర్న్ చేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి నేను 1/2 కేజీ కాకరకాయ ముక్కలు తీసుకున్నాను కదా అవి నేను పట్టిననే ఆయిల్లో వేసేసానండి చూశారు కదా ఇలా కాకరకాయ ముక్కలను లో ఫ్లేమ్ లోనే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి అయితే వేయించేటప్పుడు వాటిని కిందికి మీదికి ఈవెన్ గా కలుపుతూ ఉండాలండి అప్పుడే అన్ని పీసెస్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతాయి చూశారు కదా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలను మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అయితే ఈ పీసెస్ అనేది మరీ డార్క్ కలర్ లోకి రావద్దండి లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడే వీటిని తీసేయండి ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త డార్క్ అనేది అవుతుంది కాబట్టి ఈ కలర్ లోకి రాగానే వీటిని ఆయిల్ లో నుంచి తీసేసి పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని దీంట్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం పీసెస్ ను డీ ఫ్రై చేసాం కదా ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి ఒకటే నిమిషం వేయించుకోండి అంతే ఎందుకంటే పల్లీలు తొందరగా మాడిపోతుంది మనం తర్వాత ఈ కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేస్తాం కదా ఈ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు మనం వేసిన పల్లీలు కూడా కంప్లీట్ గా ఫ్రై అయిపోతాయి కాబట్టి 1 నిమిషం తర్వాత మనం డీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను దీంట్లోకి వేసేయండి వేసేసి ఇప్పుడు లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి డయాబెటిక్ పేషెంట్ అయితే షుగర్ కూడా అవసరం లేదండి షుగర్ లేకుండానే వాళ్ళు తింటే చాలా మంచిది అయితే చిన్న పిల్లలు తినడానికి అంత ఇబ్బంది పడతారు కాబట్టి చేదు ఉండకుండా కొంచెం షుగర్ వేసుకోండి తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం పొడి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి డ్రై కొబ్బరి పొడి అండి డ్రై కోకోనట్ పౌడర్ వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే చక్కగా వేయించుకోవాలి ఈ ముక్కలు క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకోండి చివరగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి తర్వాత చివరగా దించే ముందు కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోండి చూడడానికి కలర్ఫుల్ గా బాగుంటుంది కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది। చూశారు కదా ఇలా కాకరకాయ ముక్కలు కంప్లీట్ గా ఫ్రై అవ్వాలండి। అవి క్రిస్పీగా అయింది లేంది మనకి స్పూన్ కి తెలుస్తుంది కదా। అవి క్రిస్పీగా అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి। ఇవి చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతాయండి। చూశారు కదా కాకరకాయ వేపుడు ఎంత చక్కగా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। ఇందులో మనం కొబ్బరి పొడి వేయడం వల్ల రైస్ లోకి కలుపుకోవడానికి కూడా కర్రీలాగా బాగుంటుంది। ఏదైనా పప్పుచారు అలాంటి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా తినడానికి అయితే చాలా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, మనం ఏం చూపించిన కాకరకాయ వేపుడు మీ అందరికీ నచ్చిందా? టేస్ట్ చాలా బాగుంటుందండి, ఏ మాత్రం చేదు ఉండదు। ఒకవేళ చిన్న పిల్లల కడుపులో నులిపురుగులు ఉన్నవారు మాత్రము షుగర్ వేయకుండానే చేసుకోవాలి। మనలాంటి మామూలు వ్యక్తులు మాత్రం షుగర్ వేసుకొని చేసుకోండి, ఎందుకంటే పిల్లలు చేదుగా ఉంటే తినడానికి అంత ఇష్టపడరు। కాకరకాయ హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఏదో రకంగా వాళ్ళతో తినిపించడానికి అలా నేను లైట్గా షుగర్ మాత్రం కొంచెం వేశాను। ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన కాకరకాయ వేపుడు మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి। అంతేకాదండి, నా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి। అలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం। Thanks for watching this video. Please subscribe my channel.